సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. మరోవైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. गांधी परिवार उसके निशान को जो है उस पर यूरोप में बटन दबाने वाले हैं. तो सोनिया गांधी और राहुल गांधी दादो हो गया था. अभी कुछ निकला मत गिरदा में उम्मीदवार और देखो पहले ही कहा था मैंने. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయ్యా, కుమారుడు రెహాన్ వాద్రా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తదితరులు ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 58 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. బీజేపీ అభ్యర్థులకు వారు గట్టి సవాల్ విసురుతున్నారు. మరోవైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ये पहली बार होगा कांग्रेस के लाइव चल रहा है. गांधी परिवार उसके निशान को जो है उस पर यूरोप में बटन दबाने वाले हैं. तो सोनिया गांधी और राहुल गांधी दादो हो गया था. थैंक यू. తొలి గంటలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయ్యా, కుమారుడు రెహాన్ వాద్రా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తదితరులు ఓటు వేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ